మనం తీసుకున్నా వాటర్ రావాలి, అట్లయితేనే నీటిగా ఉంటుంది. దాని రన్నింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ లేకుంటే బాత్రూమ్ ఉన్నా కూడా వేస్ట్. అర్థమైందా? స్టోరేజ్ ట్యాంక్ లో కూడా వాటర్ చల్లాలి. గుడ్ మార్నింగ్, రన్నింగ్ వాటర్ రావాలి. ట్యాప్ ఇస్తే నీళ్ళు కావాలి, అప్పుడు బాత్రూమ్ ఉన్నా ఉపయోగం. అట్లా లేకుండా ఉంటే వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేయలేరు, వాళ్ళు కూడా ఇబ్బంది ఇదంతా ప్రిన్సిపల్ గారి నిర్లక్ష్యంతో జరిగింది కదా సార్? కొంచెం దగ్గర ఉండాలి ఉపాయసన్ కాదు, డాక్టర్తో మాట్లాడాలి. ఉపాయసన్ కాదు, కొంచెం జ్వరాలు ఒక ఆరు మాత్రం టెంపరేచర్ జ్వరం ఉంది. చూసిన కిచెన్ చూసిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే స్టోర్ ఇన్ఛార్జ్ ఆవుతుంది సార్, స్టోర్ రూమ్ చూసినాం, నీళ్ళ మీద చెప్తున్నాం. పర్టికులర్గా ఈ వర్షాకాలం తర్వాత అంటే వాతావరణం అంతా విషయం పడుతుంది, గ్యారెంటీ మెయింటైన్ చేస్తున్నాం. అవన్నీ కూడా యూజ్ చేస్తాం, కూడా సెర్చ్ చేసుకుంటే అక్కడ. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.